నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యల్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 46,000 చెరువులు సస్యశ్యామలంగా ఉండేవన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రమంతా కూడా రైతులంతా కూడా ఆగం పరిశాన్ అయిపోయారు. కాంగ్రెస్ వచ్చింది పరిశాన్ అయిపోయారు. రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు. వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు. కాబట్టి రైతుల పక్షాన మేమున్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు 500 ఇస్తామన్నారు వాళ్ళు. మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లో 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు 420 గ్యారంటీలు ఏం చెప్పినో అవే మేము ఇంప్లిమెంట్.